పద్నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో మా సంఘం నుండి ఫ్యామిలీ రిట్రీట్ జరిగించడం జరిగింది వెళ్ళడం జరిగింది. మేమందరము సంఘంగా ఒకే కుటుంబంగా త్రీ చర్చ్లో నిర్వహించబడుతున్న త్రీ సర్వీసెస్లో వచ్చే వాళ్ళందరము మేమందరం కలిసి గండిపేటకి వెళ్ళడం జరిగింది. అక్కడ అన్నయ్య మంచి వర్తమానాన్ని అందించారు మరియు చాలా గేమ్స్ కండక్ట్ చేసుకున్నాము. చాలా ఆహ్లాదకరంగా అక్కడ మేము గడపడం జరిగింది. ఆ దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అక్కడ గేమ్స్ అక్కడ నిర్వహించుకున్న గేమ్స్ గేమ్స్లో విన్ అయిన విన్నర్స్కి ఇప్పుడు మీ సమక్షంలో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నేను నేమ్స్ అనౌన్స్ చేస్తుండగా దయచేసి విన్నర్స్ వచ్చి ప్రైజెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటగా కపుల్ గేమ్స్ గేమ్ విన్నర్స్ని పిలుస్తున్నాను. జగత్ ఈ గేమ్ ఏంటనగా పికింగ్ ద ఐటమ్స్. ఓకే, ఫస్ట్ విన్నర్ జగదీష్ జోస్న గారు. ఫస్ట్ కపుల్ జగదీష్ జోస్న గారు. ఇద్దరు కపుల్ కలిసి గెలిచారు. వెళ్ళేటప్పుడు పైన మూత భర్తకి కింద భార్య. సెకండ్ ప్రైజ్ రాజు ప్రసన్న. రాజు ప్రసన్న మల్టీమీడియా రాజు. కింద భోంచేస్తున్నారా థియేటర్? సరే, లాస్ట్లో ఇస్తాం ఇంకా తర్వాత. నేను ఇప్పుడు అనౌన్స్ చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ విన్నర్స్. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది కపుల్స్ ఫ్యామిలీ రిట్రీట్లో పార్టిసిపేట్ అయినందుకు వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆనంద్ అనుషాని ఇన్వైట్ చేస్తున్నాను, వాళ్ళ ప్రైజ్ తీసుకోవాల్సిందిగా. నెక్స్ట్ గోపి అనసూయ. జాన్వర్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నారు, వస్తారు, తొందర రావాలి. బాలస్వామి లుధియా. బాలస్వామి గారు లుధియా సిస్టర్, తొందరగా. బాలస్వామి లుధియా. నెక్స్ట్ రవి శ్రీలక్ష్మి, రెడీగా ఉండాల్సిందని కోరుతున్నాను. ఉపేందర్ గిరిజ. శివ ఈశ్వరి. నెక్స్ట్ కపుల్ శివ ఈశ్వరి. నెక్స్ట్ కపుల్ వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి, వాళ్ళు మీకేం గిఫ్ట్ ఇయ్యరు కానీ దారి ఇవ్వండి. ఇటు సెంటర్ లో రావచ్చు. అందరూ గట్టిగా చెప్పండి. శివ ఈశ్వరి రండి రండి. ఇద్దరు కపుల్ రావడం చాలా సంతోషం. రండి ఇక్కడ నిలబడండి. మధ్య నెక్స్ట్ కపుల్ గిరిరాజ్ సునీత. గిరిరాజ్ సునీత గారు. నెక్స్ట్ కపుల్ జాన్సన్ వనిత. ప్రశాంత్ హెప్సిబా. నెక్స్ట్ కపుల్ ప్రశాంత్ హెప్సిబా. నెక్స్ట్ కపుల్ ప్రవీణ్ సౌజన్య, రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ప్రశాంత్ హెప్సిబా వచ్చేసి ఎవరు అక్కడ ఆపేసి వాళ్ళని అందరినీ పంపించారు. నాకు ఇప్పుడు మేము పేరు చదివిన వాళ్ళని 1 మినిట్లో పంపించాలి. నేను అనౌన్స్మెంట్ చేసేస్తాను, ఆ లోపల వాళ్ళని ఇక్కడ రావాలి. వాళ్ళు జగదీష్, ప్రవీణ్, రాజు,
ప్రశాంత తొందరకి తీసుకొచ్చారు వాళ్ళని. నెక్స్ట్ కపుల్ డాక్టర్ కిరణ్ లలిత గారు. అంటే చెప్పలు కొట్టారు డాక్టర్ కిరణ్ లలిత. ఖాజా హుస్సేన్ నీలోఫర్ సిస్టర్ గారిని ఆహ్వానిస్తాం. నిర్మలా జయరాజ్ గారు. ఖాజా హుస్సేన్ బ్రదర్ కూడా పైకి వచ్చేసారు. జగదీష్ జోస్న రావాలి. మిస్టర్ అండ్ మిసెస్ జగదీష్ జోస్న. నన్ను ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఈ యొక్క 2 ఇయర్స్ విన్నర్స్ వీళ్ళు అందరం గట్టిగా చెప్పండి కూడా జగదీష్ జోస్న. వీళ్ళు ఏ గేమ్ ఆడినా మనం గెలవడం అసాధ్యం. జబర్ద సాడతారు గేమ్లో. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ రాజు ప్రసన్న కూడా రావాలన్న వాళ్ళు సెకండ్ ప్రైజ్ గేమ్. ఖాజా హుస్సేన్ నీలోఫర్ గారు. ఖాజా హుస్సేన్ నీలోఫర్. ప్రవీణ్ సౌజన్య. ప్రశాంత్ హెప్సిబా. బాలస్వామి లుదియా. ప్రవీణ్ అలాగనే సౌజన్య మిస్టర్ మిశ్ర. ప్రశాంత్ ఒక్కడి వస్తే అయిపోతుందా? ప్రశాంత్ హెప్సిబా. జయరాజ్ నిర్మల గారు. వీరికి చిన్న ప్రోత్సాహకము ఎందుకో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. భార్య భర్తలు మరి రాజు ప్రసన్న సన్నిధిలో చేసుకుంటారు. అలాగనే వాళ్ళు త్వరగా స్టేజ్ పైకి వచ్చి వాళ్ళ ప్రైజ్ తీసుకోవాల్సిందే కోరుతున్నా. ప్రసన్న నెక్స్ట్ మ్యూజికల్ చైర్స్ కూడా అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో విన్నర్స్ మిసెస్ కృపావతి ఆంటీ గారు అండ్ లక్ష్మమ్మ ఆంటీ గారు. కృపావతి ఆంటీ ఇప్పుడు మనం భోజనం చేసినాక మ్యూజికల్ చైర్స్ సిస్టర్ మ్యూజికల్ చైర్స్ లో మరి వినరేంద్ర గట్టి చెప్పట్లు కొడదాము. లక్ష్మమ్మ ఆంటీ. ఆంటీ చూస్తే ఆడుతుంది అనిపిస్తుందా? గట్టిగా ఆడుతుంది. రాజు రాజు వచ్చేసారు. అలాగనే మిస్సెస్ నిర్మల కూడా. ఈ యొక్క డిసెంబర్ నవంబర్లో జరిగిన అక్టోబర్లో జరిగిన ఈ ఫ్యామిలీ రిట్రీట్లో
కేవలం భార్య భర్తలు వచ్చిన వాళ్ళకే ఇస్తున్నామండి అది. అది ఎందుకంటే వాళ్ళు సంఘంగా దేవుని ఆరాధించడానికి మరి భార్య భర్తలుగా కలిసి రావడం చాలా సంతోషం. వారిని ఎంకరేజ్ చేయడానికి అక్కడ కొన్ని మరి స్పోర్ట్స్ పెట్టాము, లేకపోతే గేమ్స్ పెట్టాము. వాటిలో విన్నర్స్ రాజు సెకండ్ ఇవ్వండి. అలాగే నిర్మల తర్వాత జయరాజ్ బ్రదర్ కూడా పంపించారా? వస్తున్నాడన్న. మంచిదండి, ఈ లోపల నేను అనౌన్స్మెంట్స్ చేస్తాను. అనౌన్స్మెంట్స్ అయిపోయిన తర్వాత మనము ఆ ఒక్క లాస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సంఘంలో ప్రతి ఆదివారం జరిగే కోడికలు మీకు తెలుసు. వాళ్ళు ముందుకు రావాలని కోరుతున్నాం. ఆ తర్వాత ఆస్మాన్ గడ్లో కూడా జరిగిస్తున్న విజయనిర్మల గారు, దైవమాన గారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. వారికి ఒక చిన్న మరి బహుమతి ఇచ్చి, లేకపోతే వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అని దేవుడు వారు మరి చూపిస్తున్న ఆ యొక్క ప్రేమను బట్టి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని నమ్ముతాం. మీ అందరికీ తెలుసా అండి, యేసు ప్రభుకి ఆఫీస్ ఎవరిచ్చారో తెలుసా? రిలయన్స్ వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదండి. పేతురు ఇచ్చాడు, చెప్పండి కొడదామా? కపెర్నహూములో పేతురు ఇల్లు యేసుప్రభు యొక్క ఆఫీస్గా ఉండేది, కార్పొరేట్ ఆఫీస్గా. అలాగనే మన ఇల్లు యేసుప్రభు యొక్క వాక్యాన్ని లోకానికి ప్రకటించే ఆఫీసర్స్గా ఉండడము చాలా సంతోషం. మా అన్న మా వదిన వారు మరి సాయినగర్లో అల్కాపురిలో 4 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో బైబిల్ స్టడీకి ఎవ్రీ ట్యూస్డే జరిగిస్తారు. చాలామంది వస్తారు, హాస్టల్ పిల్లలు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, రకరకాల డినామినేషన్ వాళ్ళు వస్తారు, కానీ అక్కడ వాక్యం మాత్రం ప్రకటింపబడుతుంది. ఎంతోమంది విడుదల పొందారు. రంగటి వచ్చేపళ్ళు కొడదాం ఒకసారి. అలాగనే మన మధ్యలో విజయనగర సిస్టర్ గారు, దైవమానం గారు ముందుకు రావాలని కోరుతున్నాం. మరి వారి ఇంట్లో కూడా ఒక 3 ఇయర్స్ నుంచి రాలేదు. ఆ సిస్టర్ వస్తే సరిపోతుంది. మరి వీరింట్లో కూడా వారి స్టడీ జరగడం ద్వారా మరి అనేకులకు రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి, దేవుడి యొక్క వాక్యానికి సత్యాన్ని తెలియచేయడానికి అది దోహదపడుతుంది. కనుక అందరం గట్టిగా ఒకసారి చెప్పండి కొడదామని. అలాగనే చివరిగా జయరాజ్ బ్రదర్ గారు, అలాగనే నిర్మల సిస్టర్ వస్తారు. వారు కూడా వీరు కూడా ఈ సంఘము స్థాపించినప్పటి నుంచి 8 ఏళ్ళు ఉన్నారండి చర్చలు. అందరూ చెప్పలు కొడతారా? 8 ఏళ్ళు 8 చర్చలు మా అన్నోళ్ళు ఉండొచ్చు కూడా, నాకే తెలియదు. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా మన కానుకలు ప్రభుకి సమర్పిస్తాము. ఆ తర్వాత ముగింపు ప్రార్థనతోటి మనము భోజనం సిద్ధంగా ఉంది. ఆ భోజనము నిదానంగా కూర్చున్నాక